వైసీపీని వీడిన నేతలపై బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కరకట్ట కమల హాసన్ 2 నెలల కిందట గడిచిన 5 సంవత్సరాల కాలంలో మంగళగిరిలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు, కనీసం 2 కోట్ల బిల్లులు కూడా పాస్ చేయలేదు. మంగళగిరి నగరానికి 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్లాన్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి కనీసం 120 కోట్లు కూడా రిలీజ్ చేయలేదని మంగళగిరి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కాడు. దాంతో పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని గ్రహించిన వైసీపీ అధినేత వెంటనే A2ని రంగంలోకి దింపాడు. A2 రంగంలో దిగితే అటో ఇటో నరకు వస్తుంది. వెంటనే గడిచిన 10 ఏళ్లలో ఆర్కే తవ్వకాలు మంగళగిరిలో ఆయన అక్రమ వివరాలన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా A2 తెప్పించుకొని ఆ ఫైల్ తీసుకొని కరకట్ట కమలాసన్ దగ్గరికి వెళ్ళాడంట. ఇక ఆర్కే చేసిన అరాచకాలన్నీ ఆయన ముందు పెట్టి నీ ఇష్టం వైసీపీలోకి వస్తారా లేదంటే వెంటనే కేసు ఫైల్ అయింది, విజయవాడ ఏసీపీ కోర్టుకు వెళ్తా, అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చంద్రబాబు నాయుడుని ఏ బ్యారెక్లో వేసామో దాంట్లో వేస్తామని చెప్పాడు. దీంతో ఇదేదో పరిస్థితి అడ్డం తిరిగేటట్టుంది, వదిలేస్తారనుకున్నా కానీ ఇటు జైల్లో వేస్తారనుకోలేదు అని ఇక బలవంతంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఒకసారి అన్నతో హగ్గు చేసుకొని బయటకు వచ్చి ఏదైతే వారు రాసిచ్చారో 30 సంవత్సరాల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకుంటున్నాము, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాను, 25 ఎంపీలను గెలిపించుకుంటాను, మంగళగిరిలో బీసీ అభ్యర్థిని లోకేష్పై మరోసారి గెలిపిస్తాను అని చెప్పాడు. కానీ వీడి పొట్టోడికి వీడి టికెట్ ఇచ్చింది కూడా లేదు, మళ్ళా ఎందుకు పోయాడు పార్టీ నుంచి, ఎందుకు వచ్చారా? వాడు అపరిచితుడు గజనీ మాదిరి బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పాడు. జై జై ఆర్కే అనగానే వెంటనే తిరిగి ఎందుకు రా జై జై అని వీడియోలో కూడా రికార్డ్ అయింది. అంటే వాడికి ఏ మాదిరి తాడేపల్లి ప్యాలెస్లో కోటింగ్ పడింది, ఎన్ని బెల్టులు దిగాయి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇక తాజాగా మరో విషయం, నరసరావుపేట వైసీపీ ఎంపీ విజ్ఞాన సంస్థల అధినేత అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీకి రాజీనామా చేసి పడేసినాడు. అయితే ఆయనకి A2 రంగంలో దిగాడు, నిన్ననే ఒక మెసేజ్ వెళ్ళినాడు, వస్తే వైసీపీలోకి రా లేదంటే వడ్లమూళ్ళలో ఉన్న నీ విజ్ఞాన యూనివర్సిటీ రేపే తాళాలు పడతాయి, జాగ్రత్త, నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు, నువ్వు రావటం నీ ఇష్టం కానీ పోవటం నీ ఇష్టం కాదురా, మేము పర్మిషన్ ఇస్తే పార్టీ వదిలిపోవాలి కానీ వచ్చావు పార్టీలో ఇంకా పోవడానికి లేదమ్మా, ఇది లోపలికి రావడమే కానీ బయటికి వెళ్ళడానికి లేదు, ఆలోచించుకొని చెప్పు అనేసరికి శ్రీకృష్ణదేవరాయలు కూడా మరలా వైసీపీకి అండగా కప్పుకోవడానికి సిద్ధమైపోతున్నాడు. వైసీపీకి రాజీనామా, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన మరలా వైసీపీలో చేరి కండవా చేసుకొని గుంటూరు నుంచి పోటీ చేసి కనీసం ఓడిపోయినా విజ్ఞాన సంస్థలన్న మిగులుతాయనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. టీడీపీకి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఇక మైలవరం నేత వసంత కృష్ణ ప్రసాద్ అరాచకాలను వెలికి తీసిన ఇంటెలిజెన్స్ A2కు ఫైల్ అందించింది. ఎన్టీపీసీలో బూడిదలో 100 కోట్ల రూపాయల అక్రమంగా బూడిదని విజయవాడ రింగ్ రోడ్డుకి అమ్ముకున్నాడు. ఇక కొత్తూరు తాడేపల్లిలో ఆయన జరిపిన తవ్వకాలు, ఇతరులు జరిపిన తవ్వకాలన్నీ కూడా ఆయన మీద వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపిస్తామని ఆయన బెదిరించారు. హైదరాబాద్లో ఆయన చేపట్టిన విల్లా ప్రాజెక్టుల మీద కూడా అనేక లిటిగేషన్ ఉన్నాయడా, అవన్నీ వెలుగు తీశారు. దాంతో ఆయన కూడా మెత్తబడి మరలా వైసీపీలోను కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో నుంచి ఎవడైతే బయటికి పోయాడో కాపు రామచంద్ర రెడ్డిని కూడా అలానే చేశారు. ఇక గడికోడ శ్రీకాంత్ రెడ్డి అయితే ఆయనకు పెద్దగా అరాచకాలు లేవనుకుంటా, మరి ఆయన బెదిరిస్తున్నారు, ఉంటాడా పోతాడా, మరలా టికెట్ అయితే ఇవ్వమని చెప్పారు. ఇక తాజాగా గుడివాడ గన్నవరంలో కూడా ఆ ఇద్దరు నేతలు హైదరాబాద్లో మకాం వేశారు, వారి టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదు, ఎవడైతే వైసీపీలో టికెట్ రాకపోయినా కూడా ఉంటారు అనుకున్న వారిని మాత్రమే ఉంచే అవకాశం ఉంది, లేదంటే వారందరినీ బీటీఎంగా ఏర్పాటు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నుంచి ఎవడైతే బయటికి పోవాలనుకుంటున్నారో వాళ్ళంతా మీరు చేసిన అరాచకాలు కూడా ఒకసారి గమనించుకోండి, అరాచకాలు ఏమీ లేకపోతే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, మీ విద్యా సంస్థలు వ్యాపారాలు ఉంటే మూతపడతాయి, దానికి సిద్ధంగా ఉంటే మాత్రం పార్టీ మారడానికి సిద్ధంగా ఉండండి, గుంపులు గుంపులు వచ్చినా కూడా జనసేనలో కానీ టీడీపీలో కానీ చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవు, ఒకరి జిల్లాకు 1-2 సీట్లు కూడా ఇవ్వడానికి అడ్జస్ట్ చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి వైసీపీ నుంచి గుంపులు గుంపులుగా సంత మాదిరి వచ్చినా కూడా మంగళగిరి టీడీపీ ఆఫీస్ దగ్గర గేట్లు తెరవడం లేదు, చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి అగ్రపీటలు పెద్ద తాంబూలాలు ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి మీరంతా ఆలోచించుకొని వైసీపీలో కూడా క్లీన్ చిట్ ఉన్నవారు ఎవరిని తిట్టవాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి రాజ్యసభ సభ్యులను అలాంటి వారిని తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి, భాగవంటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి వారిని వైసీపీలో ఉండి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టి అక్కడ మళ్ళీ టికెట్ రాలేదని మళ్ళీ టీడీపీలోకి వచ్చి అద్దె మైకి మాదిరి వ్యవహరిస్తూ
ఎటు గాలి దొరితే అటు ఆ పార్టీలో పోయే వాళ్ళని తీసుకునే అవకాశాలు లేవు. టీడీపీలో కూడా ధోరణి క్లోజ్ చేశారు. వైసీపీ నుంచి జంపింగ్స్ కూడా ఆగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మరి ఇద్దరు ఎంపీలు జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే వారిని టీడీపీ తీసుకుంటుందా, జనసేనలో వారిని ఎంగేజ్ చేస్తారా, మరి కొంతమంది బీజేపీలో కూడా టికెట్ వస్తే అటువైపు వెళ్ళాలని చూస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్లో కూడా బుచ్చి సోదరికి చెక్ పెట్టారు, 5 సార్లు గెలిచాడు పెద్దన్న. ఆయన టికెట్ జనసేనకు వెళ్ళిపోయింది. దుర్గేష్ కందుల దుర్గేష్ కావు జనసేన టికెట్ ప్రకటించేశాడు. ఇక బుచ్చి సోదరి రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. ఎన్టీఆర్ పార్టీ జెండా లేపినప్పుడు దిగాడు రంగంలోకి, ముసలోడు అయిపోయాడు, ఇంకా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈ విధంగా వదిలించుకున్నాడు జనసేనకి టికెట్ ఇచ్చి అనే టాక్ అయితే నడుస్తూ ఉంది. బుచ్చి సోదరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి అన్ని వర్గాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ఎలా తప్పించాడు అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే రాజమండ్రి రూరల్లో ఆయన గెలిస్తే మరల నాకు మంత్రి పదం అంటాడు. ఎందుకంటే ఈ పక్కన వారిని అయితే జనసేనకి ఇచ్చే అక్కడ ఎవడో కందుల దుర్గేశ్ జనసేన తరపున ఏదన్నా 3-4 మంత్రి పదాలు ఇస్తే వాళ్ళలో ఉంటే ఉండవచ్చు. అందువల్ల సీనియర్ నేతలందరూ ఇక సలహాలకే పరిమితం అయితే మంచిది. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటే మంచిది. యువకులంతా గాలికి తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలో నుంచి మరికొన్ని జంపింగ్స్ ఉండబోతా ఉన్నాయి. అయితే టీడీపీ జనసేన డోర్లు క్లోజ్ కావడంతో వారు ఎడ్ జంప్ చేయాలనేది అర్థం కావడం లేదు. వైసీపీలోనే ఉండి తిరుగుబాటు చేస్తారా, వైసీపీలోనే మూసుకొని కూర్చుంటారా అనేది స్పష్టం కాబోతా ఉంది కొద్ది రోజుల్లోనే. ఈరోజు రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. టికెట్ల షేరింగ్ కూడా అయిపోద్ది. ఒకేసారి అక్కడే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలు తెలుసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.